హాయ్ గైస్, మహేష్ షేవ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కార్యదర్శి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ మార్పునకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. April 21 మనకు స్క్రీన్ టెస్ట్ అయితే జరిగింది కదా. చాలామంది అభ్యర్థులు కూడా తమ యొక్క సొంత జిల్లా కాకుండా వేరొక జిల్లాలో ఎగ్జామ్ అనేది రాసుకునేందుకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే వారు వేరొక జిల్లాలో ఎగ్జామ్ అయితే రాశారు. బట్ ఏంటంటే మనకు ఏపీఎస్సి ఏం తెలిపిందంటే మీ యొక్క సొంత జిల్లాలో కాకుండా వేరొక జిల్లాలో మీరు ఎగ్జామ్ కనుక రాసినట్లయితే మీరు మీ యొక్క సొంత జిల్లాకు సంబంధించిన పోస్టులకు నాన్ లోకల్ కింద పరిగణింపబడతారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అందువల్ల చాలామంది అభ్యర్థులు కూడా తర్వాత జరగబోయే ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని మార్క్ చేసుకునేందుకు అవకాశం కల్పించమని చెప్పి అడిగారు. అందువల్ల ఏంటంటే మనకు ఏపీఎస్సి 5వ తేదీ వరకు కూడా సమయం అయితే ఇచ్చింది. ఈ రోజు నుంచి మనకు 26వ తారీఖు వరకు కూడా మీరు ఎగ్జామ్ సెంటర్స్ని అయితే మార్క్ అని చేసుకునేందుకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో స్క్రీన్ మీద పరిశీలన చేయవచ్చు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యొక్క పరీక్ష కేంద్రాన్ని మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా ఏపీఎస్సి మంగళవారం ప్రకటనలో తెలిపింది. April 21 నిర్వహించిన స్క్రీన్ టెస్ట్లో పలువురు అభ్యర్థులు తమ యొక్క సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాలోని పరీక్ష కేంద్రాలకు ఆప్షన్ అయితే ఇచ్చారు. దీంతో వారు తమ యొక్క జిల్లాలో స్థానికేతరులు అయితే అవుతున్నారు. దీనివల్ల తాము నష్టపోతామని తమ సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం అయితే ఇవ్వాలని చెప్పి అభ్యర్థులు కోరుతూ వచ్చారు. వారి విన్నపం మేరకు పరీక్ష కేంద్రాల మార్పునకు 5 రోజుల పాటు అవకాశం అయితే కల్పిస్తున్నట్లుగా ఏపీఎస్సి పేర్కొంది. ఈ నెల 22 నుంచి 26 తారీఖు వరకు కూడా ఆప్షన్లు అయితే మార్పు చేసుకోవచ్చని, ఇదే చివరి అవకాశం అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా సరే తమ యొక్క సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాలో కనుక ఎగ్జామ్ కనుక రాసినట్లయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్కి వారు తమ యొక్క జిల్లాలోనే ఎగ్జామ్ అనేది రాసుకునేందుకు అవకాశం కల్పించుకున్నట్లయితే సో వారు తమ యొక్క పోస్టులకు లోకల్ కింద పరిగణింపబడతారు. లేదంటే వేరే జిల్లాలో కనుక ఎగ్జామ్ రాసినట్లయితే వారు తమ యొక్క జిల్లాలో పోస్టులకే నా లోకల్ కింద పరిగణింపబడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.